మళ్ళీ టీఆర్ఎస్ దే అధికారమని నిర్మల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహాకూటమిని చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 22న జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇంద్రకరణ్ రెడ్డి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున నిర్మల్ ఏదైతే నామినేషన్కి వచ్చినటువంటి 35,000 మందితో పాటు ఏ విధంగా తెచ్చినారో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా దానికంటే రెట్టింపు. ప్రజలందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి రేపు ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి మాకు బంగారు తెలంగాణ చేసే క్రమంలో మీరే ఉండాలని మనందరం కూడా వారికి మద్దతు ఇచ్చే విధంగా మనందరం కూడా హాజరై మరి ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను కోరుతూ ఉన్నాను. నిర్మల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. మన నామినేషన్ తర్వాత అందరు అపోజిషన్ వాళ్ళయి మరి పీఠాలు కదిలిపోయినాయి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి బీఫారం దిక్కులేదు. అదేవిధంగా వేరే రాజకీయ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఒకటై ఏ విధంగా మహాకూటమి మరి చింపుకొని బీఫారం చింపుకొని మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆ మహాకూటమి ద్రోహుల కూటమి. ఖచ్చితంగా మహాకూటమిని మనం ప్రారదోలాలి. తెలంగాణను అస్థిరత పరిచే విధంగా మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు మనము ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో కారు గుర్తు కొట్టేసి ఆ టీడీపీ కాంగ్రెస్ పొత్తును పారదోలాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.